సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా జమ్మిచెట్టు దగ్గర టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లపాక సాయిబాబాతో పాటు పలువురు గాయాలయ్యాయి. సాయం చేస్తున్నాను అయ్యగారి కోసం కదా అయ్యగారు తీసుకువచ్చారు వచ్చాక గుళ్ళకు తీసుకుపోయి గ్రామపంచాయతీ రాకుండా అయ్యగారు ఒక అర్ధ గంట కలిసి పంపారు పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది మళ్ళీ అయ్యగారు గుళ్ళకు పోయాక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి నా దర్శనం బంధువులు దర్శనం పోతే ఆయన పోలీసులు ఫోన్ చేయాలి సరే అర్థం చేసుకుని తర్వాత అర్థం చేసుకుని ఆయన మన కంపల్సరీ గ్రామపంచాయతీ పూజ చేయాలని మొత్తం మన గ్రామ పంచాయతీకి వచ్చింది ఆడ పూజ చేసుకొని జనం అందరూ మళ్ళీ ఊరి దగ్గరకు వస్తుంటే పోలీస్ స్టేషన్ దాటంగానే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మొత్తం డెబ్బై మండలాన్ని కూడా పెట్టుకొని మొత్తం కూడా అది ఒక సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ పెట్టుకొని టీఆర్ఎస్ ఒక పార్టీ కార్యక్రమం లెక్కనే కొత్త మండలం అభివృద్ధి చేసుకుంటా అయినా కూడా మేము శాంతి విధంగా పిల్లలు పోయి జమ్మండి కూడా మీకు రండి పిల్లలు అయ్యగారు పిల్లలు పూజ కనిపోయినా పూజ పోయి అయ్యగారు మళ్ళా జమ్మడం పెట్టి పిల్లలు అయ్యగారు పూజ చేయడం జరిగింది మేము పూజ కార్యక్రమం కూర్చోగానే బయట మలపాక సాయిబాబాను అదే కాలేజీ చెందినటువంటి వాళ్ళు మరి కొంతమంది బీసీలు కర్రలతో రాళ్లతో మూడుతో కూర్చొని ఉండి కొట్టేయడం జరిగింది అది తలకాయ కొట్టేది ఏడు మందికి చెప్పడం జరిగింది మేము బయటకు వచ్చినాక సీఐని ఏంది దగ్గరుండి కొట్టిస్తున్నావు కావాలి దగ్గర కూడా కొట్టిస్తున్నావు పూజ కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తారంటే అవును వాళ్ళు రాలేస్తారని కొట్టిస్తున్నాం కొడుతున్నాం అనుకుంటా పోలీసు అరాచకంగా